విజయనగరం జిల్లా గరివిడి మండల విద్యావనరుల కేంద్రంలో దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు వీడియో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ రామారావు మాట్లాడుతూ ప్రపంచంలోనే మన రాష్ట్రం విద్యకు సంబంధించి నూతన వరవడిని సృష్టిస్తోందన్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులకు వీడియో తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నష్టపోకుండా మరి జూలై 13 నుంచి జూలై 21 వరకు కూడా విద్యార్థులు 1 నుంచి 10 తరగతి వరకు కూడా డిడి సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలని 1 నుంచి 10 తరగతి పిల్లలకు కూడా రోజు వైజ్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం పిల్లలందరూ కూడా ఆయా టైంలో ఆయా క్లాసులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను శ్రద్ధగా విని విన్న అంశాలన్నింటినీ కూడా నోట్బుక్లో నోట్ చేసుకొని వర్క్బుక్ లో వర్క్షీట్స్ చేస్తూ అదే విధంగా వారానికి ఒక రోజు 1 నుంచి 5 తరగతి సంబంధించినటువంటి ప్రైమరీ టీచర్స్ అంతా కూడా ఆ స్కూల్కి మంగళవారం నాడు వస్తారు. ఆ వచ్చినటువంటి ఆ మంగళవారం రోజు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళకు చేసినటువంటి వారం రోజులు ఆ వర్క్కు సంబంధించినటువంటి వర్క్షీట్స్ని హెచ్ఎం గారికి టీచర్స్కి చూపించడం జరగాలి. టీచర్స్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ వారం రోజులు కూడా టీచర్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఈ వారం రోజుల పాఠాల గురించి వారికి సందేహం ఉన్నటువంటి అంశాలపైన ఒక విధంగా వారికి సమస్యల్ని నివృత్తి చేసి ఈ రేపు నిర్వహించబోయినటువంటి రేపు అకాడమిక్ స్టార్ట్ అయ్యే ముందు ఇది వారది బ్రిడ్జ్ కోర్స్ మన ఇంగ్లీష్ మీడియం సంబంధించిన కానీ బుక్స్ కొత్త బుక్స్ వస్తున్న సందర్భంగా కానీ ఆ వాటినన్నింటినీ కూడా విద్యార్థులు సులభంగా అవగాహన చేసుకోవడానికి మాత్రం ఈ కోర్సు చాలా అవసరం. కాబట్టి టీచర్స్ అందరూ కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ టైంలో పిల్లల్ని ఆ సప్తగిరి ఛానల్ వీక్షించేటట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా మరి టీచర్స్కి హెచ్ఎంస్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మంచి విషయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని బ్రిడ్జ్ కోర్సు సంబంధించిన పూర్తి ఫలితాలు విద్యార్థులు పొంది పాఠశాల ప్రారంభమయ్యేటైతే సంసిద్ధిగా ఉండి ఆ బుక్స్ని కంటిన్యూ చేసేటట్టుగా అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది.